ప్రశ్న మనం వేసుకుందాం. నీవు నేను మనందరం నిత్య జీవం పొందాలంటే పిల్లరా మనం పాపులమని గుర్తించాలి. యేసు క్రీస్తు అదే విషయాన్ని ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడికి తెలియజేస్తూ ఉన్నాడు. వాట్ ద లా ఈజ్ సేయింగ్, ఏమి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, నువ్వేం చేస్తున్నావు అని అన్నాడు. ధర్మశాస్త్రం దేవుణ్ణి ప్రేమించమని ఇతరులను ప్రేమించమని ఉందయా అని క్లుప్తంగా చెప్పాడు. నువ్వు అలా చేయని చెప్పారు, కానీ ఎవరిని ప్రేమించట్లేదు ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు అని మనం గమనిస్తే ఈ యొక్క అధ్యాయం అంతట్లో సమరయులంటే యూదులకి చాలా కోపం ప్రియులరా. అయితే వీరు వీరికి నచ్చిన వారిని వీరు ప్రేమిస్తూ ఉన్నారు, కానీ కొంతమందిని వారు ప్రేమించట్లేదు. కానీ ఏసే అన్నాడు, నిన్ను వలె నీకు నువ్వు ఎంత ప్రేమించుకుంటావో ఇతరులను కూడా అంత ప్రేమించాలి అని ఈ యొక్క వ్యక్తికి తెలియజేస్తున్న సందర్భాన్ని చూడగలం. మొట్టమొదటి విషయం, వీ నీడ్ ఆస్క్ అవర్ సెల్వ్స్, మనల్ని మనం ఒక ప్రశ్న ఎప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా ఒక్కొక్కసారి ఈ ప్రశ్న అడగాలి. దేవుణ్ణి నమ్ముకున్న వారైతే ప్రతిసారి నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకుంటున్నప్పుడు అడగాలి. ఎందుకనగా ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో అలాగే యూదులు ఆలోచించే పద్ధతిలో నిత్య జీవం అంటే మనం అనుకునేది ఎల్లప్పుడూ జీవించేది అని మనం అనుకుంటూ ఉన్నాం. అవును, ఎల్లప్పుడూ జీవించేది యేసుక్రీస్తుతో ఉండేది, పరలోకంలో ఉండేది నిత్య జీవం. అయితే ఈ యొక్క హెబ్రీలు లేదా అక్కడున్న యూదుల మైండ్లో ఏముంది అని మనం గమనించినప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అనగా జీవితాన్ని గూర్చిన నాణ్యత, నాణ్యతమైన జీవితం, విలువైన జీవితం ఈ లోకంలో ఎలా జీవించాలి అని వారు అడుగుతున్నారు. అందుకే నికోదేము కూడా ఆ విషయాన్ని ఎత్తిన సందర్భాన్ని మనం చూడగలం. అంతేకాదు మనం ఇంకా వేరే సువార్తల్లో కూడా చూసినప్పుడు ఒక యవనస్తుడు మంచి నాయకుడు వచ్చి యేసుక్రీస్తుని అడిగాడు, నేనేం చేయాలి ప్రభువా అని. ఇప్పుడు జాగ్రత్తగా గమనించుదాం, యేసుక్రీస్తు ధర్మశాస్త్రం వైపుకి నడిపించారు, కానీ ఒక విషయాన్ని మనం గుర్తించుకోవాలి, ధర్మశాస్త్రం మనల్ని రక్షించలేదు, కానీ ధర్మశాస్త్రం ఏమి తప్పు చేస్తున్నామో దాన్ని మనకి చూపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు అందుకే ఆ విషయాన్ని తెలియజేశారు. ఈరోజు మనం అన్వయించుకోవాలి, ఈ ప్రశ్న అడగాలి, నువ్వు నేను ఈ ప్రశ్న అడగాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఎలా అని మనం ఈ ప్రశ్న అడగాలి. నీకు నీ జీవితానికి నీ కుటుంబానికి నీతో ఉన్న స్నేహితులకి నిత్య జీవం కావాలి అనే ఆకలి దప్పులు ఆశను వారికి కలిగించేలాగా మనం జీవించాలి. పిల్లరా ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. అందుకే నేను తెలియజేసేది మిమ్మల్ని, ఎప్పుడైతే నువ్వు నిత్య జీవం గురించి ఆలోచిస్తూ ఉన్నావో పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్నను నువ్వు జవాబు పొందుకోవాలని ప్రభువు పేట నేను మీకు తెలియజేస్తున్నాను. నిజంగా ఈ సమయంలో ఒకవేళ మనం ఈ ప్రశ్న వేసుకుంటే నిత్య జీవం పొందాలి అనంటే ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అని మనం చూడగలం. యోహాను సువార్త 3:16లోనే దేవుడు లోకమని ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అందు అనగా యేసు క్రీస్తునందు విశ్వసించుట ద్వారా మనం నిత్య జీవాన్ని పొందగలమని వాక్య భాగంలో మనం చూడగలం. వీళ్ళరా ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ వేయాలి, కానీ ఆయన శోధించుచు అడిగాడు, కానీ మనం మాత్రం నిజంగా దేవుని నుండి బలం పొందుకోవడానికి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి ఈ ప్రశ్నను వేయాలి.